కమ్ టు ది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ కప్స్. ఈ మిషన్ను మనము ఫుల్లీ ఆటోమేటిక్ పేపర్ కప్స్ మిషన్ అంటారు. ఈ కప్పు మిషన్కు మనకి ఇచ్చే సలహా ఏంటంటే బాగా గమనించండి, ఈ కప్పు మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము, కానీ ఎలాంటి పేపర్ ప్లేట్స్ తయారు చేసుకోలేమని గమనించండి. చాలామంది అవగాహన లేక ఒకే మిషన్లో పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చు, ఒకే మిషన్లో ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని ఇది అంటున్నారు, అడుగుతున్నారు. సో నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఓన్లీ పేపర్ కప్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అది కూడా మీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే మార్కెట్లో చాలామంది ఒకే మిషన్లో అన్ని రకాల పేపర్ కప్స్, అన్ని రకాల సైజుల పేపర్ కప్స్ తయారు చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు, మార్కెటింగ్ పబ్లిసిటీ కూడా చేస్తున్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మనము మీ డిస్టిక్లో కానీ మీ స్టేట్లో కానీ మీ లోకల్ ఏరియాలో కానీ మార్కెట్లో ఏ డిమాండ్ కప్పు సైజు ఉంటుందో ఆ కప్పు సైజు మాత్రమే, ఒకే రకం మాత్రమే, ఒక సైజు కప్పు మాత్రమే ఈ మిషన్లో తయారు చేసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుందని సలహా ఇస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే మనకు ఆంధ్రప్రదేశ్లో 65 ml టీ కప్స్ డిమాండ్ ఉందనుకోండి. సో ఒక డిస్టిక్లో 65 ml కప్పు డిమాండ్ ఉందనుకోండి, మనం ఆ డిమాండ్ తగ్గట్టు మనము కప్పు సైజు తగ్గట్టు మిషన్ తీసుకుంటే బాగుంటుంది. సో అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు. ఒక షాప్కి వెళ్ళి 65 ml అని, ఇంకొక షాప్కి వెళ్ళి 100 ml అని, ఒక షాప్లో 75 ml అని, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కప్పులు కావాలంటే ఇలాంటి మిషన్లు తయారు చేసుకోలేము. ఒకవేళ మిషన్లు అన్ని రకాల మిషన్లు తయారు చేసుకునే విధానము మిషన్ ఉంటే, అన్ని రకాల కప్స్ తయారు చేసుకునే విధానము ఉంటే, సో భవిష్యత్తులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే మిషన్లో ఎక్కువ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. ఈ గేర్ బాక్స్ కొన్ని రకాల మీకు స్పేర్ పార్ట్స్ మీకు తొందరగా పాడైపోతాయి, ఖరాబ్ అవుతాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటివి పాడైన గేర్ బాక్స్ కానీ, పాడైన స్పేర్ పార్ట్స్ కానీ ప్రతిసారి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా వేలకు వేలు లక్ష లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని గమనించండి. సో నేను ఇచ్చే సలహా ఏంటిదంటే మార్కెట్లో ఎక్కడైనా 65 ml కానీ 75 ml కానీ బాగా డిమాండ్ ఉంటాయి. సో ఈ 65 ml టీ కప్స్ కానీ 75 ml కప్స్ కానీ మీరు లోకల్లో ఎక్కువ ఏం పోతున్నాయో డిమాండ్ తగ్గట్టు మీరు చూజ్ చేసుకొని ఒకే కప్పు తయారు చేసుకునే మిషన్ తీసుకుంటే మిషన్ లైఫ్ ఉంటుంది, మీ లైఫ్ ఉంటుందని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్లలో మనకి సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ 2 మనకి మిషన్స్ అందుబాటులో ఉన్నాయి, 3 ఫేసు పవర్లో మనకి కరెంటు తయారు చేసే మిషన్స్ ఉన్నాయి. సో ఈ మిషన్ మనకి ఇచ్చే క్లారిటీ, టెక్నికల్గా ఇచ్చే క్లారిటీ ఏంటంటే మనకి ఈ మిషన్లో మనకి వచ్చే మిషన్లో 65 ml 75 ml ఇలా డై పైకి కిందికి మూవ్ అవుతుంటుంది. సో హీటింగ్ పర్పస్ మీద మనకి ఒక బ్లాంక్ షీట్ ఉంటుంది, ఆ బ్లాంక్ షీట్ని మనకు రౌండ్ సర్కిల్లో బెండ్ అయితే దాని మీద హీటింగ్ ప్రెస్ అవుతుంది. హీటింగ్ ప్రెస్ అయినప్పుడు ఆ బ్లాంక్ షీట్ అనేది సర్కిల్లో మనకు మెర్జ్ అయినప్పుడు కింద బాటమ్ టేప్ ఒకటి లాగా ఉండేదానికి మనకి అది కూడా మనకి టేప్ ద్వారా మనకి బాటమ్ మెర్జ్ అయిపోతుంది. సో కలిసిపోతే ఈ విధంగా టీ కప్స్ తయారు చేసుకోవచ్చు. ఈ టీ కప్పులు అనేవి నిమిషానికి మనకు స్పీడ్ని బట్టి 45 నుంచి 50 కప్పులు తయారయ్యే స్పీడ్ ఉన్నాయి. సో ఈ మిషన్లో మనకు 65 ml కానీ, మనకు డిమాండ్ తగ్గట్టు 65 ml కానీ, లేదు అంటే మన ఏరియాలో డిమాండ్ తగ్గట్టు 75 ml కానీ, లేదు అంటే మనము అన్ని డిఫరెంట్గా ఆలోచించుకోవాలంటే మనకు 100 ml కానీ 125 ml, ఈ 3 రకాలలో ఏదో ఒకటి మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అన్ని రకాల కప్పులు తయారు చేసుకోవచ్చు అనే ఆలోచన మీకు విరమించుకోండి అనేసి మీకు సలహా ఇస్తున్నాను. సో మీకు ఆంధ్రప్రదేశ్లో కానీ, లేకుంటే మీ డిస్టిక్లలో కానీ, మీ లోకల్ ఏరియాలలో ఎక్కువ ఏ కప్పు సైజు పోతే ఆ కప్పు సైజు కొనండి. సో రా మెటీరియల్ గురించి మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి కిలో వచ్చేసి బ్లాంక్ షీట్స్ మనకి కిలో వచ్చేసి 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో, అంటే మనకు ఐటీసీ బ్రాండెడ్ ప్రోడక్ట్ తీసుకుంటే 150 రూపాయల నుంచి, థిక్నెస్ను బట్టి మనము దాన్ని బట్టి తీసుకుంటే 150 రూపాయల నుంచి 200 పడుతుంది. సో సుమారుగా మనకి కిలోకి 600 నుంచి 750 కప్పులు తయారవుతాయని గమనించండి. సో మనకి కప్పు మీద వచ్చే ప్రతి కప్పు మీద మినిమం 2 పైసల నుంచి 5 పైసల మార్జిన్ ఉంటుందని గ్రహించండి. సో ఈ మిషన్కి పెద్ద ఒక సింగిల్ ఆపరేటర్ ఉంటే సరిపోతుంది, అబ్జర్వేషన్ కోసం కూడా, అది కూడా అబ్జర్వేషన్ ఉంటే సరిపోతుంది. ఈ కప్పు మిషన్కి మనకు ఎలాంటి వర్కర్లు అవసరం లేదు, ఎలాంటి అవసరం లేదు. ఈ మిషన్ మనకి ఓన్లీ అబ్జర్వేషన్ ఆపరేటర్ ఒకరు ఉంటే సరిపోతుంది. ఈ మిషన్కు మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి సేల్స్ అండ్ సప్లై ఉంటుంది. మా దగ్గర పేపర్ కప్స్ మిషన్తో పాటు పేపర్ ప్లేట్ సంబంధించిన మిషన్లు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఈ మిషన్లో మనము పేపర్ కప్స్ మీకు ఇది ఉంటాయి. సో కొన్ని మీకు ఇచ్చే కస్టమర్లకి ఆన్లైన్ సలహా ఏంటంటే కొన్ని ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసుకున్న పేపర్ కప్స్ మేమే తిరిగి కొంటాము, ఈ కప్స్కు అగ్రిమెంట్ ఉంటుంది, కోట అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము,
మీరు తయారు చేసిన పేపర్ కప్స్కి అగ్రిమెంట్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది, 2 ఇయర్స్ ఉంటుంది. ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి పోసుకోవద్దు. మరీ ముఖ్యంగా వార్తాపత్రికల్లో మీ ఇంటి వద్దనే ఉండి నెలకి 5,000 సంపాదించు, 10,000 సంపాదించు, 20,000 సంపాదించు అనేసి ఇటువంటి మోసపూరితమైన ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. సో మీరు కప్స్ మిషన్ అనేటివి మినిమం 6 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటాయి. సో మీరు తీసుకునే కప్పు సైజుని బట్టి, మీరు తీసుకుని బట్టి సో మార్కెట్లో అన్ని రకాల కప్పు తయారు చేసుకోవచ్చు అనే వాటికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీకు ఇది